దానమునే గోరిన వదాన్యునకి యగశక్తిలోని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చియున్న తెచ్చియైన ఈ బోనును మేఘడంబుధికి పోయి జలంబుల తెచ్చియీయడే వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కరం. మనస్సులో దానం చేయాలి అనేటువంటి మంచి గుణం ఉంది, దానం చేసేందుకు సంపద లేదు. వాడేం చేస్తాడు, ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి తీసుకొని వచ్చి అదే రంతిదేవోపాఖ్యానులు అంటాడు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్న విద్రావుమన్నా. తాగడానికి మంచినీళ్ళు పెట్టుకున్నాడు ఆ గ్లాసుడు, తాగాలిక. సరిగ్గా ఇంద్రుడు వేషం వేసుకొని వచ్చాడు, ఏమయ్యా ఏదైనా పెట్టున్నాడు. ఏమున్నాయి ఇంట్లో? ఏమీ లేవు. కందమూల ఫలాదులు కూడా లేవు, తవ్వి తెచ్చుకునే సమయం కూడా లేదు. కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి, స్వామి తీసుకోమన్నాడు. అంటే ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఇవ్వదలుచుకున్న దాత. ఇవ్వాలనే ఆలోచన లేకపోతే ఇంటి నిండా సంపదలు మరుగుతున్నా, ఏమీ ఇవ్వలేడు. అందువలన దానం చెయ్యాలనేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు నిజంగా శక్తి లేకపోయినప్పటికీ ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఎక్కడో ఒక చోటు నుంచి ఏదో ఒకటి తెచ్చైనా సరే ఇవ్వాలని అనుకుంటాడు. మేఘము వర్షించదలుచుకుంది, సముద్రంలో ఉన్న నీటిని తాను గ్రహిస్తుంది, తాను వర్షం కురిసి భూమికి నీటిని అందిస్తుంది. కనుక మేఘుడికి ఇవ్వాలనే లక్షణం ఉన్న దాతృ లక్షణం ఉన్నది. అందువలన మేఘుడు సముద్రంలో నుంచి తెచ్చైనా ఇచ్చాడు. ఇవ్వదలుచుకున్నటువంటి వానికి ఈరానిది అంటూ ఏమీ లేదయ్యా, తప్పక ఎంతైనా ఇచ్చి జీవులకు ఉపకారం చేస్తాడు సుమా అని చెబుతున్నారు భాస్కర శతకారుడు. దానము చేయగోరిన వదాన్యుక ఈయగ శక్తి లేని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన ఇవూను మేగుడంబుదిగి పోయి జలంబుల తెచ్చి ఇయడే వాన సమస్త జీవులకు వంచితమింపెసలార భాస్కరా.